हाय फ्रेंड्स, वेलकम टू मॉम्स फूड। నేను ఈ రోజు నూనె వంకాయ చేశాను। ఎంతో నోరు ఇరించే ఈ నూనె వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మా వీడియోలో చూసేద్దాం, రండి। ముందుగా వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని నీళ్ళలో ఉప్పు వేసి కొంచెంసేపు నానబెట్టుకుందాం। ఇప్పుడు ఆయిల్ వేసి ఒక దబరాలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నీ ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు। ఇప్పుడు వేరుశనగ పప్పు వేయించుకుందాం। వేరుశనగ పప్పు దోరగా వేయించుకొని కొంచెం సేపు 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యాయో లేదో ఒకసారి చూద్దాం। ఫ్రై ఇంకొంచెం 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి, అప్పుడు దాకా మేము ఇలాగా పొట్టు తీసేద్దాం। వేరుశనగ పప్పు పొట్టు తీసేసి ఒక జార్లో వేసుకుందాం। కట్ చేసుకున్న రెండు ఎర్రగడ్డలు వేసుకుందాం, కొన్ని జీడిపప్పు వేసుకుందాం, కొంచెం కొబ్బరి కట్ చేసి వేసాను। ఇప్పుడు పేస్ట్ ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం। వంకాయలు ఫ్రై అయిపోయాయి, ఇలా బాగా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నూనె వంకాయ। ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్ లో। చూసారా, ఇలా పక్కన తీసుకుంటున్నాను వంకాయలన్నీ। దాంట్లో కొంచెం salt వేసుకుందాం, లేకపోతే చేదుగుంటాయి వంకాయలు। ఇప్పుడు నూనె బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు కొన్ని మిరియాలు కొన్ని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం కరేపాకు వేసుకుందాం। కరేపాకు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూన్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు టమాటాలు గుజ్జు చేసుకొని పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసి కొంచెం అటు ఇటు కలిపి కారం 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను, తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుందాం। ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయాయి, చూసారా। ఇప్పుడు 50 గ్రామ్ చింతపండు నానబెట్టుకున్నాను, దాని రసం పిండుకొని పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఆ రసం ఇప్పుడు ఈ మసాలాలో వేద్దాం। ఇలా వేసి బాగా కొంచెం సేపు కలపాలి। ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్, ఒక 2 చెంచాలు వేస్తున్నాను। 2 చెంచాలు వేసి కొంచెం సేపు కలుపుకొని ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను। 2 గ్లాసుల వాటర్ వేసాను, వేసి కొంచెం సేపు కలిపి కొంచెం కొత్తిమీర వేసాను। ఇప్పుడు ఈ నూనెలో ఫ్రై చేసుకున్న ఈ వంకాయలు వేస్తున్నాను, వేసి కూర బాగా ఉడికేదాకా కొంచెం బాగా ఉడికించుకోవాలి కూర మూత పెట్టుకొని। చూసారా, కూర ఉడుకుతుంది। ఇలా ఉడికిన కూరలో ఒక పౌడర్ వేస్తున్నాను నేను, అది ఏంటంటే జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను। ఆ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను। ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ నూనె వంకాయ। ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం। చూసారా, బాగా చిక్కపడిపోయింది కూర, చూడండి। ఇలా బాగా చిక్కపడిపోయిన తర్వాత నూనె అనేది పైకి వచ్చేదాకా పెట్టుకోవాలి మేము లో ఫ్లేమ్లోనే। చూడండి, వంకాయలు బాగా ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర। నా ఛానల్ కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఓకే, బాయ్।